నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీమన్నారాయణుని లీలావతారముల అభివర్ణన సత్ క్రియాశూన్యములైన కర్ణముల సూరిజనస్ సర్వలోకస్యములైతనర్సు హరిమంగళ దివ్య కథామృతంబు సౌజన్యతగ్రోలుమయ్యా బుధ ఏ వివరించి చెప్పెదన్ బుధ ఏ వివరించి చెప్పెదన్ అని పలికి నారదుంజూచి మరియు నిట్లనియే పండితుల స్థుతికి పాత్రుడవైన ఓ నారద ఇతరుల కథలను రాత్రింబవల్లు మాటిమాటికి చెవికెక్కించుకొని సత్కర్మలను వినిపించుకొని చెవులు పనికిరానివి అవుతాయి ఓ పండితోత్తమ ఆ విష్ణువు దివ్య కథలను సర్వులు ఆదరిస్తారు అవి శుభగుణాల్ని అందిస్తాయి వినడానికి అమృతప్రాయంగా ఉంటాయి ఆ కథలను మంచిగా ఆస్వాదించవయ్యా నేను విషదపరచి చెప్తాను అని చెప్పి నారదుడి వైపు చూసి మళ్ళీ బ్రహ్మ ఇలా అన్నాడు కనకాక్షుండు భుజా విజృంభణమున శ్రీ స్వాకృతిందాల్చి అద్దనుజాధీశ్వరుదాకి అబ్ది నడుమన్ దంష్ట్రాహతింద్రుంప ధాత్రిని గూలిన్ కులిశాహతిన్ బడు మహాద్రింబోలి అత్యుగ్రతన్ హిరణ్యాక్షుడనే దానవుడు తన బాహుబలాతిశయంతో చాపచుట్టిన విధంగా భూమినంతా చుట్టి తీసుకొనిపోయాడు విష్ణువు తన ఆకృతి నుంచే యజ్ఞశరీరంతో కోరలుగల పందిగా రూపాంతరం కలిగించాడు సముద్రం నడుమ దాగి ఉన్న ఆ రాక్షసుణ్ణి ఎదుర్కొన్నాడు తన దంతాలతో పట్టి చంపాడు వజ్రాయుధం దెబ్బకు కూలిపడిన పెద్ద పర్వతంలా ఒక్క పెట్టున ఆ రాక్షసుడు భయంకరంగా కూలిపోయాడు మరియు సుయజ్ఞావతారంభు వినుమని ఇట్లనియే ప్రకటరుచి ప్రజాపతికిని స్వాయం భువుని కూతురాకూతి అనులతాంగి కర్ది జన్మించి సుయజ్ఞుండునొప్పుతడు దక్షిణయను నతివయందు సుయమనామామరస్తోమంబు పుట్టించి ఇంద్రుడై వెలసి ఉపేంద్రలీలన్ అఖిలలోకంబుల హరించిన అతని మాతామహుండైన మనువు తన మనం తచ్చరిత్రమున కలరి పరమ పరమపుణ్యుండు హరియని పలికెగాన అంచిత జ్ఞాన నిధియ్ఞుడెల్లమి తాపసోత్తమ హరియవతారమై తాపసోత్తమ హరియవతారమైయే అని చెప్పి సాంఖ్యయోగ ప్రవర్తకాచార్యవర్యుండగు కపిలుని అవతారంబు వినుమని ఇట్లనియే ఇంకా సుయజ్ఞావతారం సంగతి వినిపిస్తాను విను అంటూ బ్రహ్మ ఇలా చెప్పసాగాడు స్వయంభువమనువు కూతురు కూతికి రుచి ప్రజాపతికి పుట్టినవాడు సుయజ్ఞుడు ఇతడు దక్షిణ అనే కాంత వల్ల సుయములు అనే దేవతలకు చాలామందికి జన్మనిచ్చాడు ఆ సుయజ్ఞుడు ఇంద్రుడనే పేర వెలసి విష్ణువు వలనే నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించాడు ఇలాంటి ఇతడి మంచి నడతను గమనించిన ఇతడి తాత మనువు ఇతన్ని పరమ పుణ్యమూర్తి అయిన శ్రీహరి అని పిలిచాడు కనుకనే ఓ యోగీంద్ర మంచి జ్ఞాననిధి అయిన ఆ సుయజ్ఞుడు సంతోషించి శ్రీహరిగా అవతారం ఎత్తాడు అని శ్రీహరి అవతారాన్ని చెప్పి సాంఖ్య యోగాన్ని ప్రవర్తింపచేసిన ఉపదేశకుడు కపిలుడి అవతారం గూర్చి విను అంటూ బ్రహ్మ ఇలా అన్నాడు ధృతమతి దేవహూతికిని దివ్య విభుండగు కర్దమ ప్రజాపతికి ప్రమోదము కపిలుండు పుట్టి ఏ గతిహరి పొందునట్టి బగు సాంఖ్యము తల్లికిచ్చి దుష్కృతములు వాపి చూపే ముని సేవితమై మోక్షమున్ మరియు అవతారంబు వినుము దివ్యులకు ప్రభువు కర్దమ ప్రజాపతి అతడి భార్య దేవహూతి చాలా ధైర్యవంతురాలు శ్రీహరివారికి కపిలుడు అనే పేరుతో అవతరించాడు ఇతడితో తొమ్మిది మంది చెల్లెళ్ళు పుట్టారు కపిలుడు యోగసిద్ధుడై ఆ దంపతుల్ని సంతోషపెట్టాడు నారాయణునితో యోగాన్ని కలిగించడానికి అనువైనది సాంఖ్య విధానం కపిలుడు ఆ సాంఖ్యయోగాన్ని తల్లికి తెలియచెప్పి ఆమె చెడు కర్మలను తుడిపేశాడు ఆమెకు మునులు ఉపాసించే ముక్తి మార్గాన్ని దర్శింపచేశాడు ఇప్పుడు దత్తాత్రేయుని అవతారం గూర్చి వివరిస్తాను ఆలకించు తాపడత్రి తనయుని గోరి హరి ఏను అతడు దత్తాత్రేయుడై జనించాత్ముని చరణాబ్జపరాగసందోహంబుచే పూతదేహులగు హై హయూవంశులైహికాముష్మిక ఫల రూపమగు యోగ బలము వడసి జ్ఞాన ఫల సుఖైశ్వర్య శక్తి శౌర్యముల పొంది తమ కీర్తి చదల వెలుగన్ ఇందునందును వాసికి నెక్కిరట్టి దివ్యతరమూర్తి విష్ణును వెండియు సనకాద్యవతారంభు వినుము మునివరుల్లో మేటి అత్రిముని కొడుకును కనాలనే కాంక్షతో విష్ణువును వేడుకున్నాడు ఆ హరి ఓ పుణ్యాత్ముడా నీకు నేను దత్తుని అయ్యాను అని పలికాడు ఆ ప్రసన్నత కారణంగా శ్రీపతి దత్తాత్రేయుడుగా జన్మనెత్తాడు ఆ మహాత్ముడి పాదపద్మాల పుప్పొడి వల్ల హైహయ యాదవ వంశీకులు పునీతులయ్యారు ఇహలోక పరలోకాల ఫలరూపం అయిన యోగశక్తిని పొందారు అట్లా చక్కటి జ్ఞానఫలాన్ని సుఖాన్ని సంపత్తిని ఈశ్వర శక్తిని ప్రౌఢిమను పొందారు మిన్నంట తమ కీర్తిని ప్రకాశింపచేశారు లోకంలోనూ పైలోకంలోనూ ప్రశస్తిని పొందారు ఇలాంటి విశ్వరూపుడు విష్ణువును పొగడటం అయ్యే పనేనా ఆ తర్వాత సనకాదుల అవతారం సంగతి విను ఏను కల్పాదిని విశ్వంబు అంచిత అంచితపంబునర్ధి నర్ధిజేయుచు సన అని పల్కుటయున్ అధికారణంబుగ సనాఖ్యలను గల సనందన సనక సనత్ సనత్తులు నల్వురు సంభవించి మానసపుత్రులై మహినుతికెక్కిరి పోయిన కల్పాంతము నవసించి ఇట్టి ఆత్మీయ తత్వంబు పుట్టజేసి సంప్రదాయక భంగిని జగతినెల్ల కలుగజేసిరి అవిష్ణు కళలదనరి నొక్కడే నయచరిత్ర నొక్కడే నయచరిత్ర మరియు నరనారాయణ అవతారంభు వినుము విశుద్ధ జ్ఞాన స్వరూప నేను కల్పం మొదట్లో ఈ లోకాల్ని పుట్టించాలని తలపెట్టాను దానికి తగ్గట్టుగా ఎంతో ఇష్టంగా తపస్సు చేస్తూ సన అని నా నోట పలికాను ఆ ఒక్క కారణంగా సన అనే పేర్లు గల సనకుడు సనందుడు సనత్కుమారుడు సుజాతుడు అని నలుగురు కొడుకులు పుట్టారు వాళ్ళు నా మానసపుత్రులుగా భూప్రపంచంలో పొగడిక కన్నారు మునుపటి కల్పాంతంలో అంతరించిపోయిన భగవత్ తత్వానికి ప్రాణం పోశారు ఈ ప్రపంచం అంతటినీ సాంప్రదాయక పద్ధతిని కలిగింపచేశారు నీతివర్తనుడా నారద ఆ విష్ణుదేవుడి కలలతో ఒప్పారుతూ వాళ్ళు లెక్కకు నలుగురుగా ఉన్న నిజానికి ఒక్కరే ఆ మీదట నరనారాయణుల అవతారాన్ని గూర్చి విను గణుతింపగా నరనారాయణులను ధర్మునకునుదయ మందిరి దక్షాయణీయైన మూర్తి వలన ప్రణుత గుణోత్తములు పరమపావన మూర్తుల్లా దక్షుని కూతురు మూర్తి ధర్ముడు దంపతులు ఆమె వల్ల నరుడు నారాయణుడు అనే ఇద్దరు మగబిడ్డలు ఎంచి చూపించగలవారు పుట్టారు ఆ నరనారాయణులు అతి పవిత్ర మూర్తులు పొగడికగల మంచి గుణవంతులు అనఘులు బదరీవనమున వినుత తపోవృత్తి నుండ విబుధాధిపుడు మనమున నిజ పదహానికి ఘనముగ చింతించి దివిజ కాంతమణుల రావించి తపో విఘ్నముగా వేడుకతో ఆ పవిత్రులు బదరికావనానికి వెళ్ళి ప్రస్తుతింపబడు తపస్సులో మునిగిపోయారు ఆ సమయంలో ఇంద్రుడు తన పదవికి ఎక్కడ ముప్పు కలుగుతుందో అని లోపల లో శంకించాడు అప్సరసలను రప్పించి తపస్సును చేయండి అని నియమించాడు ఆ వనానికి పంపాడు మన్మధుడి సేనల అప్సరసలు ఎంతో ఉత్సాహపడుతూ బదరికావనం వైపుకి వెళ్ళారు అందు నరనారాయణులున్న చోటికి మరుణారీ సమూహంబు భాస్వరలీలంజని రూప విభ్రమ కళాచాతుర్యమే పారగా పరిహాసోక్తులన్ ఆటపాటల చూచి ప్రభావ నిరతిన్ పాటించి నిష్కాములై అక్కడ బదరికావనంలో నరనారాయణులు తపస్సు చేస్తున్న అడవిలోకి ఆ దేవతాకాంతలు విలాసంగా వెళ్ళారు తమ అందం విలాసం లలిత కళా విన్యాసాలను ప్రకటిస్తూ చిరునవ్వులొలికే పలుకులతో ఆటపాటలతో క్రీడించారు ఆ విలాస ప్రదర్శనలను నరనారాయణులు చూసినా వారిలో ఏమాత్రం చలనం కలుగలేదు కామము కలుగలేదు అంతకు మించిన ధ్యానంతో నిరంతరం తపః ప్రభావనియతిని పాటించారు క్రోధము దివిజ క్రోధము తపములకి కోపం తమ తపస్సులకు భంగం అవుతుందని ఆ నరనారాయణులు భావించారు వారు పరమ ప్రజ్ఞావంతంగా సాత్వికంగా ఒకంత కూడా ఆ అప్సరకాంతల మీద కోపాన్ని తెచ్చుకోలేదు నారాయణుడప్పుడు తన ఊరువు అందును దయించెను అదే సమయంలో నారాయణుడు తన తొడను చర్రున చీల్చాడు అందులో నుంచి ఊర్వశీ మొదలైన స్త్రీలు కొంతమంది పుట్టారు తమను మించిన అందంతో పుట్టిన వీళ్లను చూసి ఆ అప్సర కాంతలు మెచ్చుకున్నారు ఘనతకు వారల రూప విలాస విహారములకు నోడిరంత నారాయణుని ఊరువులో నుంచి పుట్టినందువల్ల ఆమె ఊర్వశి అనే పేరు పొందింది ఆమెతో పాటు పుట్టిన కాంతల సౌందర్యాన్ని విలాసాలను విహారాలను చూసి ఆ అప్సరకాంతలు వెనుకంజవేశారు అంతందాము నరనారాయణుల తపో విఘ్నంబుగావింపంబూనిసేయులాసంబులు అమ్మహాత్ముల దశం పనికిరాక కృతజ్ఞున కృతజ్ఞునకుంజేయు ఉపకృతులుంబోలె నిష్ఫలంబులైన సిగ్గునం కుందుచు ఊర్వశిందమకు ముఖ్యురాలింగా గైకొని తమ జాడన మరలి చనిరి అంత ఆ నరనారాయణులు మనస్సులో భావించినంత మాత్రా నా స్థితి సంహారాలు చేయగల శక్తిమంతులు చేసిన మేలు మరిచేవాడికి చేసే ఉపకారాల్లా ఆ మహాత్ముల తపస్సును భంగం చేయడానికి చేసిన అప్సరసల హావభావ విలాసాలన్నీ ఏ ఫలమూ లేనివయ్యాయి వాళ్ళంతా సిగ్గుతో ముడుచుకుని పోయారు ఊర్వశిని తమ నాయికగా స్వీకరించారు వాళ్ళంతా వచ్చిన త్రోవనే మళ్ళీ వెళ్ళిపోయారు అట్టి అతి కోపమున ధీమతులు గెలిచిరణి నన్ కామము గెల్చుటకు చెప్పగానేమిటికి కామము గెల్చుటకు చెప్పగానేమిటికి అట్టి నరనారాయణ అవతారంబు జగత్పావనంబై విలసిల్లే వెండియు ధృవావతారంబు వివరించదా వినుము మహాశివుడు శృతిమించిన కోపంతో మన్మధున్ని బుగ్గిపాలు చేశాడు కానీ అంతటి కోపాధిక్యాన్ని ఈ మేధావంతులు జయించారు అంటే కామాన్ని జయించడం గూర్చి వేరే చెప్పుకోవాలా అలాంటి నరనారాయణావతారం లోకాలన్నిటినీ పవిత్రం చేసేది అయింది ఇంకా ధృవావతారం గురించి వివరిస్తాను ఆలకించు ఆలకించుతుడు మహిమ మహిమపింపుంది బాల్యంబున జనకునికడ నుండి సవతి తల్లితను ఆడు వాక్యాస్త్రత మహిత కుంది వించి కాయంబుతోడజని మింట ధ్రువ పదస్థాయి అయి అటమీదనర్ధి చతురగతి ఋషులు పెంపు నా దీపింపతన్నుతింపు ఇప్పుడు ఇప్పుడున్నవాడు మరియు పృథుని అవతారంభు వినుము పాదుడు సాటి రాజులలో మేటి అయినవాడు ఆదరణీయమైన నడవడి కలవాడు ఇతడి కొడుకు ధ్రువుడు మంచివాడు తన గొప్పతనంతో వృద్ధిలోకి వచ్చినవాడు పసితనంలో తండ్రి వద్ద ఉన్నప్పుడు మారుతల్లి మాట్లాడిన మాటల బాణాల పరంపరకు కుంగిపోయి పెద్ద తపస్సు చేశాడు సశరీరుడిగా ఆకాశంలో స్థిరమైన పదవిని పొందాడు ఆ చోటికి పైన ఉన్న భృగువు మొదలైన యోగులు దిగువన ఉన్న సప్తర్షులు అతడి తపస్సును కుతూహలంగా చాతుర్యంగా అతిశయంగా స్థుతిస్తుంటారు అతడు ధ్రువుడిగా ఒప్పుతూ విష్ణువుతో సరిసాటిగా నేటికి ధ్రువంగా ఉన్న పుణ్యాత్ముడు ఇక పృథుని అవతారం గూర్చి విను వేణుడు విప్రభాషణ పవిప్రహరచ్యుత భాగ్య పౌరుషుండై నిరయంబునంబడినన్ ఆత్మతనూభవుడై పృథుండు జి తజ్జనకు పున్నరకంబునువాపి వస్తు వేణుడనే రాజు బ్రాహ్మణుల శాపవాక్కులనే వజ్రాయుధం తాకిడికి గురి అయి తట్టుకోలేకపోయాడు సంపదలను పురుషాహంకారాన్ని దూరం చేసుకున్నాడు నరకలోకానికి చేరుకున్నాడు వేణుడి కొడుకు పృథుడు ఇతడు భగవంతుడి అంశతో పుట్టినవాడు తన తండ్రిని పున్నామ నరకం నుంచి కాపాడినవాడు భూమిని గోవుగా చేసి అన్ని ఓషధులను పిండినవాడు అని మరియు వృషభావతారంభు నెరిగింతు వినుము ఆగ్నిధ్రుండను వానికి నాభి అనువాడు దయించే అతనికి మేరుదేవి అను నామాంతరంబు గల సుదేవియందు హరి వృషభావతారంభు నుండి జడ స్వభావంబైన యోగంబు దాల్చి ప్రశాంతాంతఃకరణుండును పరిముక్త సంగుడునూనై పరమహంసాభిగమ్యంబైన పదం విధి అని మహర్షులు పలుకుచుండరించే మరియు హయగ్రీవాతారం వినుము అని చెప్పి బ్రహ్మ నారదుడితో ఇప్పుడు ఋషభావతారం గూర్చి తెలియపరుస్తాను విను అన్నాడు ఆగ్నిధ్రుడనే వానికి నాభి అనే కుమారుడు కలిగాడు అతని సతీ సుదేవి ఈమె మారుపేరు మేరుదేవి ఈమె కడుపున మహావిష్ణువు ఋషభుడనే పేరుతో అవతరించాడు ఋషభుడు జడుగా యోగసిద్ధి పొందాడు ప్రశాంతమైన ఇంద్రియాలతో నిత్య సమాధిస్థితుడయ్యాడు ఇది పరమహంసలు చేరుకోదగిన పదం అంటూ మహామునుల ప్రశంసలు అందుకున్నాడు ఇక హయగ్రీవావతారం గూర్చి చెప్తాను ఆలకించు అనఘ చరిత్ర మన్మఖమునందు హయాననాఖ్యతన్ వినుత వినుతసువర్ణవర్ణుడును వేదమయుండు అఖిలాంతరాత్మకుండు అనుపమ యజ్ఞపూరుషుడునై భగవంతుడు వర్గములందు దయించే వేదము మరియు మత్స్యావతారంభు వినుము ఓ పుణ్యచరితుడా నారదా విను నేను చేసిన యాగం నుంచి విష్ణువు హయముఖుడిగా ఉద్భవించాడు అతడు చెప్పుకోదగ్గ పసిమి ఛాయగల రూపం కలవాడు వేదమూర్తి సర్వుల్లో ఉండే ఆత్మస్వరూపుడు సాటిలేని లేని యాగపురుషుడు సమస్తాన్ని పావనం చేయగలవాడు ఈ హయగ్రీవుడి ముక్కుపుటాల ఊపిరుల నుంచి వేదాలు పుట్టాయి ఇక మత్స్యావతారం గూర్చి విను ఘనుడు వైవస్వతమనువుకు దృష్టమై అరుదించినట్టి యుగాంత సమయమందు విచిత్రమత్వతారముదాల్చి అఖిలావనీమయం బగుచు చాల సర్వజీవులకు నాశ్రయభూతుడగుచున్ ఏ కార్ణవంబైన తోయముల నడుమ మన్ ముఖశ్లథవేద మార్గంబులను జిక్కువడకుండా శాఖలేర్పడగజేసి దివ్యులర్ధింప నాకర్ది తెచ్చి ఇచ్చి మనువు నెక్కించి పెన్నావనధి అవతారమేరికి నింపతరమివత్సా మరియు కూర్మావతారంభూ వినుము విశిష్టుడైన వైవస్వత మనువుకి యుగం చివరన జరగబోయే వినాశం కళ్లకు కట్టింది ఆ యుగాంతంలో సమస్త ప్రపంచము నీళ్లతో నిండిపోయింది అప్పుడు దేవదేవుడు విచిత్రంగా చేపరూపంలో అవతరించాడు సమస్త భూమిని ప్రాణికోటిని ఆదుకున్నాడు ఏక సముద్రంలా ఉన్న నీళ్లలో నుంచి నా నోట జారిన వేద మార్గాలన్నీ చిక్కుపడకుండా విడివిడి శాఖలుగా ఏర్పాటు చేశాడు దేవతల కోరిక మేరకు సంతోషంగా వాటిని నాకు తిరిగి అందించాడు ఒక పెద్ద నావ మీదకు మనువును ఎక్కించి ఆ జలప్రలయంలో ఆ నావ మునిగిపోకుండా చూశాడు విచారించి చూస్తే ఇట్లా రెప్పపాటు లేకుండా సమస్తాన్ని రక్షించిన ఆ మత్స్యావతార మూర్తిని పొగడడం సాధ్యమవుతుందా ఇంక కూర్మావతారం గూర్చి విను యత్నులై విబుధ దైత్యానీ మందరాగము కవ్వంబుగజేసి అబ్ధి దరువంగా కొండ అబ్ధిధరు కవ్వపుంకొండవార్ధిమునుంగన్ హరికూర్మ రూపముముమునదృందాల్చన్ తత్పవత భ్రమణ వ్యాజత వ్యాజ వీపుదీట పంచేయగా నారదా వినుము ఓ నారద దేవతలు రాక్షసగణాల వారందరూ అమృతాన్ని పొందాలని ప్రయత్నించారు మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించి పాలసముద్రాన్ని చిలికారు ఆ కవ్వం కొండా సముద్రం నట్టనడుమన మునిగిపోసాగింది ఆ పర్వతం గిరగిరా తిరగడం అనే పెట్టుకుని ఆ హరి తాబేలు రూపాన తన వీపు మీది దురద తీరడానికా అన్నట్లు ఆ కొండను తన వీపు మీద మోశాడు ఇంక నృసింహావతారం గూర్చి చెబుతాను విను సురలోకంబుగలంచి దేవసమితి సృక్కించి ఉద్యద్గదాధరుడైవత్సాచరుంగని కనంష్ట్రాకరాళాస్య విస్ఫురిత భ్రూకుటి శ్రీ నృసింహగతి రక్షో రాజవక్షంబు భీకర భాస్వన్నుంచే త్రిజగత్ కళ్యాణ ఇంకా హిరణ్యకశ్యపుడు అమరలోకంలో కలవరం పుట్టించాడు దేవతల్ని బలహీనపరిచాడు ఎత్తిపట్టిన గదతో వస్తున్న అతన్ని శ్రీహరి చూశాడు ఆ శ్రీహరి ముల్లోకాలకు మేలు చేయాలనుకున్నాడు అతడు ధగధగ ప్రకాశించే కోరలతో భయం పుట్టించే నోరు కనుబొమ్మలు ముడిపడేంతటి కోపమూగల రూపంతో నరసింహావతారాన్ని ధరించాడు భయంకరంగా ప్రకాశించే గోళ్లతో ఆ రాక్షసుడి రొమ్మును చీరి చంపాడు ఇక మీదట మూలావతారాన్ని వివరిస్తాను విను జలగ్రహ గ్రహణ దుఃఖాక్రాంతుడై వేయి వత్సరముల్ చుండ వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్ హరిణీవే శరణంబునా కనినా కుయాలించి వేవేగ వాశ్చరముంద్రుంచి ఖరీంద్రుగాచే తాపసా మరియును వామనావతారంభు వినుము ఓ తపస్వి గజరాజు మొసలికి చిక్కి బాధపడ్డాడు వెయ్యేళ్లపాటు దేవతలకు మొరవిన్నవించుకున్నాడు దేవతలు సర్వాంతర్యామిత్వం లేనివారు కాబట్టి అతన్ని కాపాడుకోలేకపోయారు ఆఖరికి హరి నీవే నాకు రక్షణ అన్న శరణును ఆలకించాడు హరి ఆ మొర వినపడగానే ఎక్కడలేని ఉత్సాహంతో అప్పటికప్పుడే ఆ జలజంతువును నరికి ఆ గజేంద్రుణ్ణి కాపాడాడు వామనావతారం గురించి చెప్తాను విను యజ్ఞేశ్వరుండగు హరి విష్ణుడదితిథి సంతానంబునకునిల్ల తమ్ముడయ్యు పెంపారు గుణముల పెద్దయ్యి వామనమూర్తితో బలి చక్రవర్తి చేరి తద్భూమి మూడు పాదమ్ములనడిగి పదత్రయంబునను జగత్రయంబు కొనియెను వాసవునకు రాజ్యమందింపనీశ్వరుండరగి అర్దిరూపంబుగై కొని అడగవలసే ధార్మికుల సొమ్ము వినయోచితము వెడగుదనమున నూరక విగ్రహించి చలనమందింపరాదు పుత్ర యజ్ఞపురుషుడైన బిడ్డలలో తాను ఆఖరివాడే అయినా గుణాల్లో అందరికన్నా ముందరివాడు అయ్యాడు విష్ణువు ఆ విష్ణువు వామనాకారంతో బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళాడు మూడడుగుల నేల కావాలన్నాడు ఆ మూడడుగుల మిషతో మోసగించి ముల్లోకాలను ఆక్రమించుకున్నాడు ఇంద్రుడికి రాజ్యం తిరిగి అప్పగించాడు యాచక రూపంలో కన్నుగప్పి అర్థించవలసి వచ్చింది కుమార ధర్మనిష్ఠుల సొమ్మును వినయంగా ఉచితానుచితాలు తెలిసి మరీ అర్థించాలి తెలివి మాలినతనంతో లేనిపోనివి ఆశించి పొందకూడదనేది సత్యం బలి నవ్వటుని పాద సరోరుహ భవ్యతీర్తముత్కలిక ధరించి తన్నును తనును హరికిచ్చి కీర్తులనిలిపి వసుంధరా స్థలిని నిర్జరలోక విభూత్వ్ తల్లకక బలిచక్రవర్తి ఆ బ్రహ్మచారి పాదాలు కడిగిన పావనమైన జలాల్ని పవిత్రంగా భావించి తలమీద చల్లుకున్నాడు తనతో పాటు స్వర్గమర్త్య పాతాల లోకాలు మూడిటిని ఆ విష్ణువుకి అర్పించుకున్నాడు దాన స్వభావం వల్ల స్వర్గలోకాధిపత్యం చేజారిపోతున్నా ఆ బలి ఏమాత్రం తొనకలేదు శుక్రాచార్యుడి పలుకులు విని వెనక్కి తగ్గనూ లేదు లోకాలన్నిటా బలి తన కీర్తిని స్థిరపరచుకున్నాడు మరియు పరమేశ్వరుండు నారద హంసావతారంభునుంది అతిశయ భక్తియోగంబున సుష్టాంతరంగుండగుచు నీకు ఆత్మతత్వ ప్రదీపకంబగు భాగవత మహాపురాణంబు ఉపదేశించి మన్వవతారంభునుంది ప్రభావంబున అప్రతిహతంబైన చక్రంబు ధరించి దుష్టవర్తనులైన రాజుల దండించుచు పరిపాలనంబు సేయుచు ఆత్మీయ కీర్తి చంద్రికలు సత్యలోకంబున వెలిగించి మరియు అవతరించి తన నామస్మరణంబున భూజనంబులకు సకల రోగ నివారణంబు సేయుచు ఆయుర్వేదంబు గల్పించే ఇంకన్ పరశురామావతారంబు వినుము నారదా ఇంకా విను ఆ పరమాత్మ హంసావతారము ధరించాడు అతిశయమైన నీ భక్తి సాధనకు సంతుష్టిని పొందాడు నీలో ఆత్మతత్వాన్ని ఉత్తేజింపజేసే భాగవత పురాణాన్ని నీకు బోధించాడు ఆ తర్వాత మనువుగా ఎదురులేని తన తేజము ప్రభావము గల చక్రాయుధాన్ని చేతబూనాడు దుష్టులైన రాజులందరినీ దండించాడు శిష్టుల్ని కాపాడాడు తన కీర్తి చంద్రికలను సత్యలోకంలోకి ప్రసరింపచేశాడు తరువాత ధన్వంతరిగా అవతరించి తన పేరును తలచుకుంటేనే ప్రజలకు సమస్త రోగాలు తగ్గించే ఆయుర్వేద విద్యను కల్పించాడు ఇక పరశురామావతారం గూర్చి విను ధరణిన్ కంటకులైన హైహయ హయ భూరి విస్ఫురితోదార కుఠార ధారగలనన్ ముయ్యేడు మారుల్ పురిన్ మర్దించి సమస్త భూతలము విప్రుల్వేడగానిచ్చి తా చిరకీర్తిన్ రాముడ నమించన్ తాపసేంద్రోత్తమా మరియు శ్రీరామావతారంబు చెప్పెద వినుము तोयज हित वंशदुग्धपारावारका काहारकैरविंडू कमकोशलक्ष भृत्सुता गर्भशुक्ति संपुटलमुक्ति कबू निज पाद सेव्रज दुख निबिड़ांधकार विस्फुत पंकुसुड़ु दशरथेशरकृता ध्वर वाटि प्रांगणा हंबु चटुदानवगहन वैश्वानरुंडु లోకోపకారార్థమవతరించే రాముడై చక్రి రాముడై చక్రి తాపసుల్లో మేటివాడా నారద ఆ మహావిష్ణువు జమదగ్ని కొడుకు రాముడిగా స్థిరకీర్తితో ఒప్పారాడు లోకపీడకులైన హైహయ వంశపు రాజులపైకి మాటిమాటికి ఇరవై ఒక్క మార్లు దండెత్తాడు పదనుతో నిగనిగ మెరిసే తన గండ్రగొడ్డలితో ఆ రాజలోకాన్ని తెగనరికాడు సమస్త భూమండలాన్ని బ్రాహ్మణులకు దానం చేసి ధర్మరక్షకుడన్న కీర్తిని పొందాడు ఇక శ్రీరామావతారం గూర్చి చెప్తాను విను ఆ మహావిష్ణువు లోకహితం కోరి రాముడిగా జన్మించాడు అతడు లోకులందరికీ సుందరమైనవాడు సూర్యవంశం అనే పాలసముద్రానికి పూర్ణిమ నాటి చంద్రుడి వంటివాడు కోసల దేశపు రాచబిడ్డ కౌసల్య గర్భం అనే ముత్యం చిప్పలో ప్రకాశించిన ఆనిముత్యం వంటివాడు తన పాదాలను ఆశ్రయించిన వారి పరితాపం అనే చిమ్మ చీకటిని పారద్రోలే సూర్యుడి వంటివాడు దశరథుడి యజ్ఞశాల ముంగిట మొలకెత్తిన కల్పవృక్షం వంటివాడు రాక్షసులనే మహాటవిని దహించివేసిన దావాగ్ని వంటివాడు రావణుని గర్వమనే కొండను పగులగొట్టిన ఇంద్రుడి వంటివాడు చిత్రముగ భరత లక్ష్మణ కర్ది లక్ష్మణ్ ఈ భూలోకంలో ఆ శ్రీరాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుల కంటే ముందు పుట్టినవాడు ఆ పవిత్ర మూర్తి పాపాలనే తీగలను కోసిపడేసే కొడవలి వంటి వాడుగా వెలుగొందాడు అటు తరువాత కిసలయఖండేందుబిసంద పద్మాబ్జపదరణినేత్ర కాహళ కరభచక్రవియత్పులిన శంఖ జంఘోరు కుచ మధ్య జఘఘన కంఠ ముకుర చందనబింబుకజ శ్రీకార గండ గంధోష్టవా గమన కర్ణ చంపకేందూస్వర్ణ శర ధనుర్నీల నాసి కాస్ంగదృగ్భూషిరోజ అళిసుర్తకుంతలహాసనకానీ పరిణయమయ్యల లాట నేత్ర కుగన తడూ రామున్ మేచ కజలదస్యమున్ సుగుణాభిరాము సద్వైభవ భవ సూత్రమున్ దుష్టనిషాట విరామున్ పొమ్మనీయ పంతిర ఇట్లు పంచినా జనకుడి కూతురు సీత ఆమె పాదాలు చిగురుటాకులు నుదురు నెలపడుపు భుజాలు తామరతూండ్లు పలు వరుస మల్లె మొగ్గలు అరచేతులు పద్మాలు కళ్ళు కలువలు పిక్కలు బాకాలు తొడలు కరభాలు వక్షోజాలు చక్రవాకాలు నడుము ఆకాశం పిరుదులు ఇసుకతిన్నెలు కంఠం శంఖువు చెక్కిళ్ళు అద్దాలు తనువు మంచి గంధం చెట్టు పెదవి దొండపండు పలుకు చిలుక పలుకు నడక నడక చెవులు శ్రీ అనే అక్షరం ముక్కు సంపెంగ పువ్వు ముఖం చంద్రబింబం మేనిఛాయ బంగారం చూపులు ఎగసిపడే చేపలు కనుబొమ్మలు విల్లు ముంగురులు తుమ్మెదలు తల వెంట్రుకలు నీలాలు నవ్వు అమృతప్రాయం నాభి సుడి ఇలాంటి లోకోత్తర సౌందర్యరాశి సీత ఆమెను రాముడు సుంకంగా శివధనుస్సును విరిచి పెళ్లాడాడు నల్లటి మబ్బు వంటి ఛాయతో చక్కటి గుణాలతో ఇంద్రవైభవంతో విలసిల్లుతూ దుష్ట రాక్షసుల దురాగతాలను అంతమొందించే శ్రీరాముణ్ణి దశరథుడు వనాలకు వెళ్ళమన్నాడు ఇలా పంపగా అరుదుగ లక్ష్మణుండు నరిగి తరక్షు సింహ సూకర కరి పుండరీక కపి ఖడ్గ వృకాహి సత్వచయ లక్ష్మణుడు సీత తనతో రాగా ఆ రాముడు బయలుదేరి దండకారణ్యంలోకి ప్రవేశించాడు ఆ అరణ్యమంతా సింహాలు అడవి పందులు ఏనుగులు పులులు కోతులు ఖడ్గమృగాలు లేళ్ళు తోడేళ్ళు పాములు

ధర్మతత్పరులైన రాజుల రక్షణం దయాస్వభావం నీతి పాలన ఆయన స్వభావ కరకర కుల జల నిధి హిమకరుడగు రఘురామ విభుడు తోడన్ కరుని వధించెను ఘన జనులు కరమరుదనగాన్

సింహం వంటి పరాక్రమం గల ఆ రాముడు సూర్యుడి కొడుకు సుగ్రీవుడిని అనుచరునిగా స్వీకరించాడు ఇంద్రుడి కొడుకు వాలిని చంపి యముడి పట్టణానికి పంపించాడు కోతులకు రాజైన సుగ్రీవుడికి కిష్కింధ రాజ్యాన్ని కట్టబెట్టాడు సింహం వంటి నడుము గల స్త్రీని అతడికి తిరిగి అప్పగించాడు అంత సీతానిమిత్తంబున త్రిలోకొండ ముందటన్ అతి తెరువు సూపకున్నన్ అలిగి ఆపై సీతాపహరణం నిమిత్తంగా ముల్లోకాలను బాధించిన ఆ రావణుణ్ణి రాముడు చంపాలనుకున్నాడు వానర సైన్యాన్ని కూడగట్టుకుని బయలుదేరాడు వెళ్లి సాగరం వద్దకు చేరుకున్నాడు అది లంకారాజ్యానికి మార్గం చూపకపోవడంతో ఆ సముద్రం మీద కోపగించుకున్నాడు వీరుండు అపాధోధి సంతప్త తోయ మాత్రమునోయ్రాహ తిమింగల ప్లవ ఢులి చక్ర ముఖ్య జల శ్రేణితో ఇంకినన్ అయ్యవసరంబున సముద్రుండు కరుణ సముద్రుండగు శ్రీరామభద్రుని శరణంబు సొచ్చినన్ కరుణించి ఎప్పటి అట్లు నిలిపి బంధింపించి రాముడి నొసట కనుబొమలు ముడిపడ్డాయి కళ్ళు ఎర్రబారాయి రాముడి కోపపు చూపులకు సముద్రం అట్టుడికిపోయింది అందులోని మొసళ్ళు తిమింగలాలు ఎగసిపడే చేపలు ఈదే తాబేళ్ళు పాములు పగడపు పొదలు అలలు కొంగలు కారండవాలు జక్కవ పక్షుల సమేతంగా సముద్రం మొత్తం నీరు ఇంకిపోయింది అదే సమయానికి సముద్రుడు కోరాడు దయాసాగరుడైన రాముడు సముద్రుణ్ణి అనుగ్రహించాడు ఎప్పటిలా మసలుకోమన్నాడు నలుడనే మేటి వానరుడితో వారధి కట్టించాడు ఆ త్రోవ వెంబడి లంకకు వెళ్ళాడు మూడును నొక్క బాణమున నిర్మూలంబుగా వించు శంకరు ఏర్చే రాఘవుడు పట్టణంబు ఇద్ద గోపుర శాలాంగణ హర్మ్య రాజభవన ప్రోద్యప్రతోళి కవాట రథాశ్వద్విప శస్త్రమందిర నిషాట శ్రేణితో శివుడు ఒకే ఒక బాణంతో ఒక్క పెట్టున మూడు పురాలను సమూలంగా నాశనం చేశాడు అదేవిధంగా రాముడు లంకానగరంలోని దగదగలాడే గోపురాలను ఇల్లు ముంగిళ్లను మిద్దెలను రాచభవంతుల్ని పైకెత్తబడిన పురద్వారబంధాల్ని రథాల్ని అశ్వాల్ని ఏనుగుల్ని ఆయుధశాలల్ని రాక్షసుల గుంపుని చిటికెలో నిర్మూలించాడు రావణు అఖిల జగద్విద్రావణు పరిమార్చి నిలిపే రక్షో విభుగా రావణు నను జన్మునినై రావణ సిత కీర్తి మెరసి రాఘవుడెలమిన్ సకల భూప్రపంచాన్ని పరుగులు పెట్టించిన రావణుణ్ణి రాముడు సంహరించాడు అతడి తమ్ముడు విభీషణుణ్ణి రాక్షసులకు ప్రభువుగా నిలబెట్టాడు నలుదెసల రాముడి కీర్తిచంద్రికల తెల్లటి వెలుగులు తేజరిల్లాయి ధర్మ సంరక్షకత్వ ప్రభావుండర్మ విధ్వంసకత్వమున బొదలి ఖరదండనాభిముఖ్యము పొందకుండియు ఖరదండనాభిముఖ్యమున మెరసి పుణ్య జనావన స్ఫూర్తి పెంపొందియు పుణ్యజనాక స్ఫురణదనరి సంతతాశ్రిత విభీషణుడుగా కుండియు సంతతాశ్రిత విభీషణ తనుప్పి మించి తన కీర్తి చేత దిశలు తరమిను తీయింప జగతి నెవ్వరికి నైనా చారుతరమూర్తి నవనీశ చక్రవర్తి ప్రకట గుణ సాంద్రు రామచంద్రు ఆ రాముడు ధర్మరక్షకుడన్న మహిమ గలిగియుండి కూడా ధర్మ విధ్వంసకుడై ప్రకాశించాడు అనగా శివధనుర్భంగం చేశాడని భావం ఖరదండనలో ఆభిముఖ్యం లేనివాడైనా ఖరదండనలో అభిముఖుడయ్యాడు అంటే కఠిన శిక్షలు విధించడానికి విముఖుడైన రాముడు కరుడనే రాక్షసుని దండించడానికి సుముఖుడయ్యాడు పుణ్యజనరక్షకుడై కూడా పుణ్యజనులను వధించాడు అనగా పుణ్యాత్ములను రక్షించి రక్కసులను రక్షిం శిక్షించినాడని భావం ఆశ్రిత విభీషణుడు కాకున్నా ఆశ్రిత విభీషణుడయ్యాడు అనగా ఆశ్రయించిన వారి పట్ల భయంకరుడు కాడు విభీషణునికి ఆశ్రయమిచ్చినాడని తాత్పర్యం మరియు రాముడు తన విస్తృత యశస్సును దశ దిశలా వ్యాప్తం కావించి ప్రసిద్ధి వహించాడు మహాసుందరుడు మహారాజులలో మేటి సుగుణాభిరాముడు అయిన ఆ దశరథరాముణ్ణి కీర్తించడానికి లోకంలో ఎవరికీ సాధ్యం కాదు అట్టి శ్రీరామావతారంబు జగత్పావనంబునుసాద కారణంబునూనై ఇంకా కృష్ణావతారంభు వివరించదా విను అలాంటి శ్రీరామావతారం లోకాన్ని పుణ్యవంతం చేసింది మాబోటి వాళ్ళందరి ప్రసన్నతకు పాత్రమైంది ఇక కృష్ణావతారాన్ని వర్ణిస్తాను మిత్రులారా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు